కరుణ నదు అంటారు. నూటొక్క కుంటలు కోటొక్క లింగాలు అని గొప్పగా చెప్పుకునే ఆ గ్రామంలో కుంటలు ఎండినా పాల కొలనులు పారుతున్నాయి. రోజూ 2000 లీటర్ల పాల ఉత్పత్తితో కరువు నేల కనకమయమవుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో ఒక్కో కుటుంబం డైరీలకు 6 నుంచి 50 లీటర్లు అమ్ముతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. పాల ఉత్పత్తిలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతున్నాయి. చారిత్రక ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక పాల ఉత్పత్తిలో చరిత్ర సృష్టిస్తున్నది. జైన మందిరంతో పాటు కోటిలింగాల ఆలయంతో ప్రాశస్త్యాన్ని పొందిన ఈ గ్రామం నుంచి రోజు 2000 లీటర్ల పాలు డైరీలకు అందుతున్నాయి. పూర్వకాలంలో రాజులు కొలనుపాక చుట్టూ 101 కుంటలను నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. కాలక్రమంలో అవి కనుమరుగైపోగా ఉన్న కొద్దిపాటి కుంటల కింద నేడు వర్షధారంగా పంటలు సాగు చేస్తున్నారు. 4000 కుటుంబాలున్న గ్రామంలో ప్రజలు క్షీర విప్లవం సృష్టిస్తున్నారు. ప్రతిరోజు 30000 లీటర్ల పాల ఉత్పత్తితో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవగా 2000 లీటర్లతో కొలనుపాక ప్రత్యేక గుర్తింపును పొందుతున్నది. పాడి కొంచెం ఆధారం అండి, అన్ని పండ్ల కంటే 15 రూపాయల బిల్లు వస్తుంది. మా ఇంటి ఖర్చులకు దానికి దీనికి పిల్లలకు ఇదులకు అవసరం వస్తుందని పాడి పెట్టుకొని రైతులు అందరం కలిసి మాకు సొసైటీ ఏర్పడే సొసైటీ ద్వారా మేము నడుపుతుంటున్నాం. కొలనుపాక పశు సంపదకు పెట్టింది పేరుగా మారింది. గ్రామంలో 386 ఆవులు 623 బర్రెలు ఉన్నాయి. రైతులు అరెకరం నుంచి ఎకరం వరకు పశుగ్రాసం సాగు చేస్తుంటారు. ఒక్కో కుటుంబం డైరీలకు 6 లీటర్ల నుంచి గరిష్టంగా 50 లీటర్ల వరకు పాలు పోస్తున్నారు. గ్రామంలో 2350 లీటర్లకు పైగా పాల ఉత్పత్తి జరుగుతుండగా 2 ప్రభుత్వ 2 ప్రైవేటు డైరీలు 2000 లీటర్ల పాలను సేకరిస్తున్నాయి. పన్నీరు తయారుదారులు మరో 100 నుంచి 200 లీటర్లు తీసుకెళ్తుంటారు. కొన్నేళ్లుగా గ్రామస్తులు పాల ఉత్పత్తిపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. యువత ఎక్కువగా పాడితోనే ఉపాధి పొందుతున్నారు. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు 1.42 లక్షల లీటర్ల పాలను సరఫరా చేసి కొలనుపాక నల్లగొండ రంగారెడ్డి పాల ఉత్పత్తుల సహకార సంఘం నార్మల్ డైరీ పరిధిలో భువనగిరి నియోజకవర్గంలో 14000 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుండగా ఆలేరు నియోజకవర్గంలో 30000 లీటర్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఆలేరు పరిధిలో ఏర్పాటు చేసిన ఆలేరు చిల్లింగ్ కేంద్రం నుంచి రోజు 8200, వంగపల్లి కేంద్రం నుంచి 3200, తుర్కపల్లి సెంటర్ నుంచి 3300, రాజపేట 3000, బొందుకుల 2600, రఘునాథపురం నుంచి 3000 లీటర్ల చొప్పున సేకరిస్తున్నారు. మరో 7000 లీటర్లను రైతులు ప్రైవేటుగా అమ్ముకుంటున్నారు. నార్మల్ డైరీ ద్వారా 15 రోజులకోసారి 2 కోట్ల రూపాయల వరకు బిల్లులు పొందుతున్నారు. ప్రతిరోజు 30000 లీటర్ల పాలు ఉత్పత్తి కావడం రాష్ట్రంలోనే అత్యధికమని చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.